సర్కార్ ఎక్స్ప్రెస్ బాత్రూమ్ టూర్. అలా పడుకొని లేచను లేదు కానీ స్టేట్ అయితే మారిపోయారు అనమాట. ఏపీ నుంచి తమిళనాడుకి వచ్చేసాను. అందరూ బాగున్నారా, బాగున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం అయితే నేను ఏపీని వదిలిపెట్టి తమిళనాడు స్టేట్కి అయితే వెళ్ళబోతున్నాను ట్రైన్లో అయితే. సో మన ట్రైన్ జర్నీ అసలు ఎక్కడి నుంచి అక్కడి వరకు అని చెప్పేసి మిగతా డీటెయిల్స్ అనేది మనం లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం. మనం వెళ్ళబోయే ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4కి రాబోతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద నర్సరాపూర్ టు త్రిబులస్ హుబ్లీ ట్రైన్ ఉంది. ఫైనల్లీ మనం వెళ్ళబోయే ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ల్యాండ్ అయిపోయింది. ఇంకా మనం వెళ్ళి ట్రైన్ ఎక్కి మాట్లాడుకుందాం మిగతా అన్ని. ఫైనల్లీ మనం జర్నీ చేయబోయే ట్రైన్ అయితే వచ్చిందనమాట. ఇదే ట్రైన్ మనకి సర్కార్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి. ఈ ట్రైన్ ఏంట్రా అంటే నేను జర్నీ చేయబోయేది విజయవాడ జంక్షన్ నుంచి పుడుచేరి వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాను దీని మీద. సో మరి జర్నీ అనేది ఎలా కొనసాగుతుందో అయితే చూద్దాం. కింద ఎలగలు చూడండి, ఇంకేం ఆడుకుంటున్నాయి. అయ్యి అమ్మా ఎన్ని ఎలగలరా నాయన, రే 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 చూసారా ఎన్ని ఎలగలు ఉన్నాయా గడ్డిగడ. ఇదేంటి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది మనకైతే. బెర్త్ నెంబర్ అప్పర్ పెడుతూ వచ్చింది సైడ్ అప్పర్ నెంబర్ వచ్చేపాటికి 18 అనమాట, 16 కింద బుక్ చేయడం మర్చిపోయా. మన ట్రైన్ అయితే ఇప్పుడే విజయవాడ జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట పుడుచేరికి. ఈ ట్రైన్ ఏంట్రా అంటే మనకి డైలీ విజయవాడలో ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే ఉంటుంది. ఎవరైతే పాండిచేరి అదేలేండి పుడుచేరి రెండు ఒకటే వెళ్ళాలి అనుకుంటున్నారో డైరెక్ట్ ట్రైన్ కోసం ఈ ట్రైన్ అనేది కొంచెం బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మనకి నైట్ పొడుకుంటే పొద్దున కల్లా తీసుకెళ్ళిపోతుంది. సో పెద్దగా జర్నీ చేసినట్టు కూడా ఏముండదు ఎందుకంటే నైట్ స్లీప్ వేస్తాం కాబట్టి. ట్రైన్ అయితే 8:30 స్టార్ట్ అయింది అనమాట విజయవాడలో. మరి పుడుచేరి వెళ్ళేప్పటికి ఏ టైం అయితే చూద్దాం. విజయవాడ స్టేషన్లో అయితే ఫుల్ ఏం అవ్వలేదు. నేనైతే రిజర్వేషన్ బుక్ చేశా కానీ నాకైతే సీట్ అనేది 16 వచ్చింది అంటే సైడ్ అప్పర్ బెర్త్ వచ్చింది అనమాట. సో పైన కూర్చుంటే బ్లాగింగ్ చేస్తాం చెప్పండి పొద్దుగులు ఎక్కిరిగి. సో రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే రానోళ్ళు ఉంటారు కదా కొద్దిసేపు వాళ్ళ సీటర్లో కూర్చొని అయితే తీస్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎక్కిన ట్రైన్ అనేది 17644 అనమాట. కాకినాడ పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి పుడుచేరి వరకు వెళ్తుంది. అయితే 10 నిమిషాలు లేట్ తోటి మంగళగిరి స్టేషన్ వచ్చింది. సో మంగళగిరి స్టేషన్ ఓవరాల్ వ్యూ మనకైతే ఇప్పుడే టీసీ గారు వచ్చారనమాట టికెట్ది చెకింగ్ చేయడానికి. మనం ట్రావెల్ చేసేది అయితే దాదాపు 656 కిలోమీటర్స్ అనమాట. అంటే అంత దూరం లాంగ్ జర్నీ చేస్తున్నాం కాబట్టి తినడానికి సామాన్లు తెచ్చుకున్నాం అనమాట. లేస్ ప్యాకెట్, బ్రెడ్ ఒకటి, అది కూడా బటానీ ప్యాకెట్, ఇంకోటి హల్దీరామ్స్ ఇంకోటి అంతే. ఇంక ఇవన్నీ తెచ్చుకున్నాను. కుర్కురే తిన్నాను ఇప్పుడే, సూపర్ ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన పని లేదు అంటే ట్రైన్ మనకి 10:30 అయింది కదా. మేబీ 10 అవ్వచ్చు ఈ ట్రైన్ వెళ్ళేపాటికి ఇంకా లేట్ అవ్వచ్చు. సో ఆలోపు సరిపడా 20 రూపీస్ లేస్ ప్యాకెట్ అయితే తినేశాను. ఇంకేంటంటే ఈ ట్రైన్ నైట్ కదా జర్నీ చేస్తుంది ఇప్పుడు. సో ఈ నైట్లో ఏం చూపిస్తాను చెప్పండి. సో నేను ఇప్పుడు ఒక స్లీప్ వేసిన తర్వాత లేచిన తర్వాత నుంచి చూపిస్తాను అనమాట. అలా పడుకొని లేచానో లేదు కానీ స్టేట్ అయితే మారిపోయాను అనమాట. ఏపీ నుంచి తమిళనాడుకి వచ్చేసాను. సో మనమైతే చెన్నై ఎమిగ్రో స్టేషన్లో ఉన్నాము. చూడొచ్చు ఓవరాల్ వ్యూ. ట్రైన్ ఏంట్రా అంటే అక్కడ అరగంట లేట్గా అయితే కొన్ని స్టేషన్స్కి వెళ్ళింది అనమాట. కాకపోతే ఇక్కడికి వచ్చేపాటికి కరెక్ట్గానే తీసుకొచ్చింది టైంకి. సో ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేపాటికి 15 మినిట్స్ అనమాట. ట్రైన్ని అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 9కి ఇచ్చారు. సర్కార్ ఎక్స్ప్రెస్ బాత్రూమ్ టూర్. సో చూడండి. సో వాటర్ ఇవి పర్లేదు వస్తున్నాయి.
అది డస్ట్బిన్, ఈ అమ్మాయి చెంబు డబ్బాకి, ఇంకేది అది షిట్ ఆడడానికి ఆ బొక్క అనేది. సో సర్కార్ ఎక్స్ప్రెస్ బాత్రూమ్ స్లీపర్ క్లాస్లో అయితే గబ్బు బాగానే వస్తుందయ్యా. ఇంక ఇంతేలే, ఏం చెప్పా, అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవాలి. వీళ్ళు వాటర్ పట్టుకుంటున్నారు ఇక్కడ. ఆపోజిట్లో అయితే మనకేదో ట్రైన్ వెళ్తుంది, దాని సౌండ్ చూడండి, రాకెట్ సుయ్య అని వచ్చినట్టు వస్తుంది, సౌండ్ మాత్రం మామూలుగా లేదు. చాలా రోజుల తర్వాత మంచిగా స్లీప్ వేసింది, ఏదన్నా డే ఉందంటే అది ఈరోజే భయ్యా. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏంట్రా అంటే ఆ ఫోన్ చూడటం అది ఇది, దానివల్ల డైలీ 6 hours 5 hours పడుకుండేటోడ్ని. కానీ ఇవాళ మాత్రం నైట్ 10:00 అలా పడుకుండే మార్నింగ్ 6 లేచాను, అంటే కరెక్ట్గా స్లీప్ వేసాను అనమాట. సో కరెక్ట్గానే లేచాను, కరెక్ట్గా 6 మెలుగు వచ్చింది, అది మంచిగా స్లీప్ వేసాం ఈ ట్రైన్ వల్ల. సర్కార్ నీకు కారు కొనిస్తావు కదా, అది. సో మన ట్రైన్ అయితే ఒక 2 minutes లేట్ తోటి బయలుదేరింది, 6:10 బయలుదేరాలి, 6:12 అయితే బయలుదేరింది అనమాట. సో ఆపోజిట్లో ఏదో ట్రైన్ ఉంది. సో చెన్నై స్టేషన్ చూడొచ్చు, అందరు ఎక్కేసినట్టు ఉన్నారు ఆ ట్రైన్కి ఈ ట్రైన్కి. ఈ ప్లాట్ఫామ్ మీద అంతగా లేరు జనాలు అయితే. పాపా కరెక్ట్గా 6 అవుతుంది కదా, 6 దాటింది. సో విజువల్స్ అయితే ఇంకా ర్యాంప్ ఉంటాయి, సన్సెట్ అది సన్రైజ్. ఏయో స్టాక్స్ ఉన్నాయి, ఇవన్నీ స్టాక్లే. మనం నిద్రపోయినప్పుడు మనం మిస్ చేసిన మెయిన్ స్టేషన్స్ ఏంటి అంటే, నేనైతే మంగళగిరి స్టేషన్ చూపించాను కదా, దాని తర్వాత మనకి ట్రైన్ అనేది న్యూ గుంటూరు లాగింది, తెనాలి జంక్షన్ లాగింది, నిడబ్రోలులో ఆగింది, బాపట్లలో ఆగింది, చీరాలలో ఆగింది, వేటపాలెంలో ఆగింది, ఒంగోలులో ఆగింది, సింగరాయకొండలో ఆగింది, కావలిలో ఆగింది, బిట్రగుంటలో ఆగింది, నెల్లూరులో ఆగింది, గూడూరు జంక్షన్లో ఆగింది, నాయుడుపేటలో ఆగింది, సుళ్ళూరుపేటలో ఆగింది, గుమ్మిడిపుండిలో ఆగింది. బాగుందిరా ట్రైన్ జర్నీలో బ్యూటీ ఏంటో తెలుసా భయ్యా, మనం జర్నీ చేసేటప్పుడు ఆ ట్రాక్ చేంజ్ అయ్యేటప్పుడు సౌండ్స్ వస్తాయి చూడు, టుడుం 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 టుడుం, దట్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ ట్రైన్ జర్నీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ విజువల్స్ చూడొచ్చు, అదిరిపోయింది సన్ రైజ్ కదా, చాలా బాగుంది. మన ట్రైన్ అనేది చెన్నై ఎమిగ్రో తర్వాత 3 stations అనేది స్కిప్ చేసేసింది, అంటే ట్రైన్ ఆగలేదు అనమాట. సో 4th station ఇక్కడ ఆగిందనమాట, మంబలం అని చెప్పేసి ఈ స్టేషన్. సో ఆపోజిట్లో మనకి ఏదో ట్రైన్ అవుతుంది. మనకి చెన్నై స్టేషన్ నుంచి పూడిచేరి వరకు అయితే మధ్యలో చాలా అంటే చాలా చిన్న చిన్న స్టేషన్స్ ఉన్నాయి, అంటే ఎమిగ్రో నుంచి 1 kilometer ఒక స్టేషను, 2 kilometers ఒక స్టేషన్, 3 kilometers ఒక్కొక్క స్టేషను. సో అలా అయితే మనకి చాలా అంటే చాలా స్టేషన్స్ అయితే స్కిప్ చేసి మెయిన్ మెయిన్ స్టేషన్స్లో అయితే ట్రైన్ అనేది ఆగుతుంది. గూండి స్టేషన్ని అయితే మన ట్రైన్ అనేది స్కిప్ చేస్తుంది. ఇలాగే ఇప్పుడు మంబలం తర్వాత గూండి వచ్చింది, మళ్ళీ ఈ స్టేషన్ నుంచి ఇంకో నెక్స్ట్ స్టేషన్కి 1 or 2 kilometers ఉండేది, దాని తర్వాత ఇంకో స్టేషన్కి 2 or 3 kilometers ఉండేది. అలా మెయిన్ స్టేషన్కి వచ్చేవాడికి మధ్యలో చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట స్టేషన్స్, అందుకే మనకి వీటిల్లో ఆపకుండా మెయిన్ స్టేషన్లో ఆపుతున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఆ స్టేషన్ వచ్చింది, ఆ స్టేషన్ నుంచి గూండి స్టేషన్ తర్వాత ఈ స్టేషన్కి జస్ట్ 2 kilometers ఉంది, అందుకే మనకి ఈ స్టేషన్ని కూడా అయితే మనకి స్కిప్ చేసి మెయిన్ స్టేషన్లో అయితే మనకి ట్రైన్ని ఆపుతారు. ఇక్కడ ట్రైన్ కర్వ్ అనేది పెద్దగానే ఉన్నట్టుంది చూడండి, చాలా అంటే చాలా పెద్దగానే ఉంది. మనకే కాకుండా అవతల సైడ్ కూడా ఇంకో ట్రాక్ అనేది ఉందన్నమాట. సో 2 tracks అయితే ఉన్నాయి. మన ట్రైన్ అయితే తాంబరం స్టేషన్కి ఎంటర్ అవుతుంది. తాంబరం ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 8 ఇచ్చాడు అనమాట తాంబరంకి. సార్, కాకినాడ సార్, పాటిసేరి సర్కార్ ఎక్స్ప్రెస్
అనౌన్స్మెంట్ ఏంటంటే ఫుల్ తమిళ్లో వేస్తున్నారు, నాకు ఒక్క ముక్క అర్థం కావట్లా. అన్న ఓయ్యా శివ అన్నారు తప్ప ఈయన అర్థం కావట్లా, ఇంగ్లీష్ అర్థం అవుతుంది అంతే. ఎక్కిన వాళ్ళు దిగిన వాళ్ళు దిగిన వాళ్ళు అనుకుంటా, వీళ్ళందరూ బాగానే దిగారు ఈ స్టేషన్లో. అయితే ఓవరాల్ తాంబరం రైల్వే స్టేషన్ యొక్క వ్యూ చూడొచ్చు మీరు. ఈ ట్రైన్ బోగి బలం అందరూ బాబు స్టిక్కర్స్ ప్రమోషన్స్ అండి ఇచ్చి రంగురంగులుగా బాగుంది. మన ట్రైన్ అయితే ఈ స్టేషన్ని స్కిప్ చేస్తుంది. సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే ఆన్ ది టైంలో అయితే చెంగల్పట్ స్టేషన్కి అయితే ఎంటర్ అయిపోయింది అనమాట. సో క్రౌడ్ అయితే అంతకేం లేరు, ఇక్కడ రైల్వే స్టేషన్ వర్కింగ్ జరుగుతుంది అనుకుంటా, అందుకే మనకి అక్కడ అలా ఉందన్నమాట గచ్చు ఈ ఇసుకతో. సో ఓవరాల్గా స్టేషన్ వ్యూ అయితే ఇదన్నమాట. సో జనాలు అయితే ఇక్కడ ఎక్కేవాళ్ళు అంతగా అయితే లేరు. ప్లాట్ఫారం 6లో అయితే ఆపాడు. మన ట్రైన్ అయితే విల్లుపురం స్టేషన్కి ఇప్పుడే వచ్చిందనమాట. ఆయన ఎవరు చూడండి, బ్యాగ్ పెట్టుకుని పరిగెడుతున్నాడు. మేబీ వెనకాల ఉందేమో భోగి. అక్కడ చింటుగడ్డు కూడా ఉన్నాడు అండ్ ఇక్కడ ఆపోజిట్లో మనకి ఒక ఇంజన్ కూడా ఉందన్నమాట. నాకైతే చెన్నై ఏమిగో స్టేషన్ తర్వాత రోడ్ లెఫ్ట్ అండ్ రైట్ వ్యూస్ అయితే అదిరిపోయినాయి, చాలా బాగుంది. ఇవన్నీ వరి పొలాల్లో ఉన్నాయి. అబ్బా అబ్బా ఏమన్నా ఉందో విజువల్, ఆ చెట్లు చూడండి అదిరిపోయింది. చిన్నబాబు సముద్రం స్టేషన్ని అయితే పట్టించుకోవట్లేదు, స్కిప్ చేస్తున్నాం. అరే నాయన నాయన ఏముందరా విజువల్ అద్దరిపోయింది అబ్బా అసలు. నాకైతే రియాలిటీలో మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది, మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ కేక. ఈ స్టేషన్ని కూడా స్కిప్ చేసేస్తున్నాం మనం. కొద్దిసేపట్లో అయితే మనం పొడిచేరి స్టేషన్లోకి ఎంటర్ అవబోతాం అనమాట. సో ట్రైన్ అయితే చాలా అంటే చాలా ఆన్ ది స్పాట్ అనేది తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి విజయవాడలో 8:30కి స్టార్ట్ అయితే ఇక్కడ మనకి 10కి ఎండ్ స్టేషన్లో రీచ్ అవ్వాలి అని చెప్పేసి ట్రైన్ యాప్ ఉంటుంది కదా అందులో ఉందన్నమాట. సో ట్రైన్ అయితే 10లోపు తీసుకొచ్చేసింది. మధ్య మధ్యలో నైట్ అయితే అక్కడక్కడ అరగంట లేట్ చేసింది కానీ సో రీచ్ వచ్చేపాటికి తీసుకొచ్చింది. చూడండి అర జనాలి. Thank you.
దానికి. అయితే మన డెస్టినేషన్కి వచ్చేసాం అనమాట, ఇదే పుడుచెర్రి రైల్వే స్టేషన్. సో టోటల్ నాకు తెలిసి 4 ప్లాట్ఫారమ్స్ అనుకుంటా, ఎందుకంటే మనకి ఇచ్చింది త్రోడ్ ప్లాట్ఫారం. సో అటువైపు ఉందో లేదో దిగిన తర్వాత చూద్దాం. నేనైతే 4 అనుకుంటున్నాను. ఇక్కడైతే మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయి, కూలింగ్ ఉంటే వెళ్ళి ఫస్ట్ అవి తాగాలి. చాలా దప్పిగాస్తుంది, నేను ఎవరో దిగేశారు అప్పుడే. సో ఇంకా ఓవరాల్ పుడుచెర్రి స్టేషన్ వ్యూ చూసుకుంటే ఇదన్నమాట. పుడుచెర్రికి మొత్తం 4 ప్లాట్ఫారమ్స్ అయితే ఉన్నాయి. సో ఫర్ది ఫస్ట్ టైం నేనైతే స్టేట్ దాటి అవతల స్టేట్కి వచ్చాను. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ జర్నీ చేయడం. సో మీకు కూడా ఈ జర్నీ అనేది నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ట్రైన్ విషయానికి వస్తే ట్రైన్ అయితే ఆన్ ది టైం తీసుకొచ్చింది చెప్పాను కదా. సో ఆన్ ది టైం అయితే తీసుకొచ్చింది అండ్ ఇదన్నమాట. సో మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో అయితే రాబోతున్నాయి. అండ్ డూ సబ్స్క్రైబ్ మ్యాన్.